नमस्ते वेलकम टू मधुरम चैनल पिल्ललु स्पाइसी गार्लिक फ्राइड राइस रेस्टोरेंट स्टाइल पेट्टमनि अडिगारु वाळ्ळकि चेसि पेडुतू मीकु मीतो कूडा आ रेसिपीनी शेर चेसुकुंटुन्नानु ए विधंगा तयारु चेयालो चूद्दामा दीनिकि कावाल्सिन पदार्थालु क्याबेजी ई विधंगा कट चेसि पेट्टुकोवालि क्याप्सिकम नि ई विधंगा चिन्नगा क्यूब्स लागा कट चेसुकोवालि क्यारेट इला सन्नगा स्टिक्स लागा कट चेसुकोंडी आनियन्स कूडा ई विधंगा क्यूब्स लागा कट चेसुकोवाली 10 वेल्लुल्ली रेब्बल्नी ई विधंगा कट चेसि पेट्टुकुन्नानु उप्पु कारं मिरियाल पोडी सोया सास् ये आयिल अयिना तीसुकोवच्चु नेनु आलिव आयिल तीसुकुन्नानु ఒక గంట ముందు రైస్ ని బండి పెట్టుకోవాలి ఇలా పొడి పొడిగా వేడి బాగా చల్లార్చుకోవాలి ఏ మాత్రం వేడున ఫ్రైడ్ రైస్ ముద్దగా వస్తుంది ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాం నలుగురు కోసం చేసేటప్పుడు రెండు బ్యాచెస్ గా చేసుకోండి ఇలా వెడల్పాటి కడాయి తీసుకోవాలి నాన్ స్టిక్ అయినా పర్లేదు ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని వెల్లుల్లి ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి ఫ్లేమ్ ని హై లోనే పెట్టుకోండి కలుపుతు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా ఆనియన్ వేగిపోయిన తర్వాత క్యాప్సికం క్యారెట్ క్యాబేజ్ ని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు నేను 1/2 స్పూన్ salt వేసుకుంటున్నాను ఈ కూరలు త్వరగా మగ్గిపోవడమే కాకుండా అందులో నుంచి వాటర్ బయటికి వచ్చేస్తుంది త్వరగా ఫ్రై అవుతాయి మరి మెత్తగా అయిపోవాల్సిన అవసరం లేదు కొంచెం కరకరలాడుతుంటేనే ఫ్రైడ్ రైస్ కి బాగుంటాయి సో హై ఫ్లేమ్ లో కలుపుతూ ఈ విధంగా టాస్ చేసుకుంటూ వేయించుకోవాలి టాస్ చేసుకునేటప్పుడు ఫ్లేమ్ తగ్గించుకోండి ఇప్పుడు నేను సోయా సాస్ ని వేసుకుంటున్నాను 2 స్పూన్ల సోయా సాస్ వేసుకోవాలి ఇలా వేయడం కొద్దిగా కష్టంగా ఉంది డైరెక్ట్ గా బాటిల్ తో వేస్తాను మిరియాల పొడి వేసుకోవాలి ఇది కారాన్ని అనుసరించి వేసుకోండి మా ఇంట్లో కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి చిన్న స్పూన్ తో నేను 3 స్పూన్స్ వేసుకున్నాను మీరు కావాలంటే కొంచెం తగ్గించుకోవచ్చు ఇప్పుడు కారం 1/2 స్పూన్ వేసుకుంటున్నాను దీన్ని మీడియం ఫ్లేమ్ లో బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూనే ఉండాలి లేకపోతే అడుగు మాడిపోతుంది ఈ విధంగా బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లోనే ఉంచుకోండి salt వేసుకుంటున్నాను 1/2 స్పూన్ salt వేసాను ఈ విధంగా టాస్ చేసుకుంటూ బాగా వేయించుకోండి ఇప్పుడు రైస్ కూడా వేసేసుకుంటున్నాము ఇప్పుడు ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి ముద్ద కాకుండా చూసుకోండి ఫ్లేమ్ ని మీడియం లోనే పెట్టుకుంటే మాడిపోకుండా ఉంటుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత హై ఫ్లేమ్ లో పెట్టుకొని మరొక 30 సెకండ్ల పాటు ఫ్రై చేసుకోండి అంతే స్పైసీ గార్లిక్ ఫ్రైడ్ రైస్ రెస్టారెంట్ స్టైల్లో తయారైపోతుంది చూసారు కదా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం